హలో కాస్మోసేపియన్స్, వెల్కమ్ బ్యాక్ టు కాస్మోఫేట్స్. మన హాలిడేస్లో ఆర్ వెకేషన్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మూవీస్కి వెళ్ళటం, అంతే కదా. మొబైల్స్లో టీవీస్లో ఎన్ని మూవీస్ చూసినా థియేటర్లో మూవీస్ చూస్తే ఆ ఫీలే వేరు. దానికి మెయిన్ రీజన్ సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ అంబియన్స్. అంటే లైటింగ్ ఎఫెక్ట్ అని కూడా అనుకోవచ్చు. గైస్, ఇప్పుడంటే ఎల్ఈడి లైట్స్, స్ట్రిప్ లైట్స్ వంటివి యూస్ చేస్తున్నారు. కానీ ఓల్డెన్ డేస్లో ఏం యూస్ చేసేవారో తెలుసా? వెల్, అప్పట్లో హీటెడ్ కాల్షియం ఆక్సైడ్, సింపుల్గా క్విక్ లైమ్ లేదా సున్నం వాడేవారు. ఫస్ట్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్లో చిన్న ఫ్లేమ్ని తెప్పించి దాన్ని కాల్షియం ఆక్సైడ్లో పాస్ చేస్తే పెద్ద లైట్ వస్తుంది. దీన్నే లైమ్ లైట్ అనేవారు. ఈ ప్రాసెస్ని గోల్స్వర్తి గర్నీ అనే ఇంగ్లీష్ ఇన్వెంటర్ కనిపెట్టారు. అండ్ ఇంగ్లీష్లో ఇన్ టు ద లైమ్ లైట్ అనే ఫ్రేజల్ వర్బ్ దీని నుంచి వచ్చింది.